రాత్రికి కాన్ఫిగరేషన్ నుంచి మాకైతే తెలియదు, మామూలుగా కాన్ఫిగరేషన్ ఉన్నారు. పది నుంచి బాటిల్ ఎక్కించా మామూలు కాన్ఫిగరేషన్ ఆరు కళ్ళు చేస్తా ఉన్నారు. తెల్లవారు కల పోదు లేని నేను మళ్ళీ రాత్రి ఆరున్నర ఏడు వందల బిడ్డ ఆడని కాన్ఫిగేయాలన్నారు, పార్టీషన్ చేయాలన్నారు. ఎనిమిది నుంచి తొమ్మిది లోపల చేసినారు, తొమ్మిది దాటింది. మళ్ళీ మేము బిడ్డ తీసుకురామని భర్తను నన్ను పంపించింటే ఫస్ట్ ఒకటి తీసుకొచ్చా, మళ్ళీ తక్కువ వచ్చింటే మళ్ళీ ఒకటి తీసుకుంటే అప్పుడు నేను రెండో తీసుకొచ్చాలిగా అమ్మని చెప్పించినారు. నాకు యాపక్క తెలియదు హాస్పిటల్ హాస్పిటల్ ఈ రోడ్డు కూడా సూళ్ళ పులివిందుల తాలూకా. నిన్న మా పాపం తొడకొచ్చినారు హాస్పిటల్, కానీ శ్రీవల్లి హాస్పిటల్ తొడకొచ్చి ఆడ నైట్ 8 గంటలకు అట్లా డెలివరీ అవుతుంది, నార్మల్ డెలివరీ అని చెప్పినారంట. మళ్ళీ ఏదో బిడ్డ అడ్డం తిరిగింది అది ఇది అని చెప్పి మళ్ళీ ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ చేసినారంట. పెద్ద ఆపరేషన్ చేసిన తర్వాత ఎక్కువ సీరియస్ ఉందని ఇక్కడ షిఫ్ట్ చేసినారు. పాప ఏమో సేఫ్టీగా బాగానే ఉంది. ఇక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత ఈ తల్లిదండ్రిని అడగకన్నా వాళ్ళ భర్తను అడగకన్నా వాళ్ళ ఇంతకు వాళ్ళు అంబులెన్స్ పిలుచుకొచ్చి మాట్లాడిచ్చి ఇక్కడ చేసినారంట. ఇక్కడ చేసిన తర్వాత ఆ పాపకు పొద్దున ఉదయం 9 గంటలకు చనిపోయిందంట. 40,000 డబ్బు డిమాండ్ చేస్తాను వీళ్ళు ఈ హాస్పిటల్ వెంకటేశ్వరం మల్టీ హాస్పిటల్ 40,000 డిమాండ్ చేస్తాంటే సార్ వీళ్ళ బీద పరిస్థితి 10,000 చేస్తారు, వాళ్ళ బాడీని తెచ్చి పంపించేసేయండి అని చెప్తే అతను ఏం రెస్పాన్స్ కాకుండా మీ నుంచి ఏమవుతుంది చూసుకోపండి, కేసు పెట్టుకుంటారని పెట్టుకోపండి అని అంటాను. మాకేందంటే ఆ పాప ఉంది కాబట్టి న్యాయం చేయాలా, మాకు వేరేది మాకు వద్దు, మాకు న్యాయం జరగాలా.